కరోనా అవగాహన కార్యక్రమంపై జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ, నేను మీ జయప్రకాశ్ నారాయణ్ని. ప్రధానమంత్రి గారు ఈ కోవిడ్ నుంచి మనం రక్షించుకోవటం కోసం జనాందోళన ఉద్యమాన్ని చేపట్టమని పిలుపునిచ్చారు. ఈ వ్యాధి చాలా తీవ్రమైనటువంటిది, కొంతమందికి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ప్రస్తుతానికి మందులు లేవు, టీకాలు లేవు. కాబట్టి 190 పాళ్లు దీని నుంచి మనని గాని మన కుటుంబాన్ని గాని మన సమాజాన్ని గాని కాపాడుకోవటం పూర్తిగా మన చేతుల్లో ఉంది. కొన్ని కనీస జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలి. మొదటిది, ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్క్ వేసుకోవాలి. రెండోది, దూరాన్ని పాటించాలి. మూడోది, పరిశుభ్రత పాటించాలి. దయచేసి అందరూ కూడా విధిగా ఈ జాగ్రత్తలను పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నమస్కారం.